నేను చిన్న పిల్లల హాస్పిటల్లో చాలా చేశానండి చిన్నపిల్లల హెడ్ ఇంజరీస్ అసలు నేను ఐదో ఫ్లోర్ ఆరో ఫ్లోర్ నుంచి పడిపోయిన పిల్లలకి ఆపరేషన్లు చేశాను ఒకటో ఫ్లోర్ బెడ్ మీద నుంచి పడిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేశాను అన్ని వాళ్ళల్లోనూ ఒకలాగే దెబ్బలు ఉంటాయని అనడానికి లేదు చిన్నపిల్లల్లో మరి ముఖ్యంగా వాళ్ళ తల చాలా మెత్తగా ఉంటుంది అందుకే వాళ్ళకి గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటాము నిజంగా దెబ్బ తగిలినా సరే బోన్ వంగుతుందేమో కానీ ఇరిగి లోపల గుచ్చుకోవడం జరగదు అది ఒకటి దాంతోపాటు ల్యాండింగ్ దేని మీద పడుతున్నారు గచ్చు మీద పడుతున్నారా లేదంటే నీళ్ళల్లో పడుతున్నారా ఇసుక మీద పడుతున్నారా పడినప్పుడు తల మీద పడిపోయారా చేతుల మీద పడిపోయారా బాడీ మీద పడిపోయారా దాన్ని బట్టి ఎంత డ్యామేజ్ అయ్యింది అన్నది ఉంటుంది తప్పించి ఐదో ఫ్లోర్ నుంచి పడిపోయి నడుచుకుని వెళ్ళిన వాళ్ళని చూశాను బెడ్డ మీద నుంచి కింద పడిపోయి చనిపోయిన వాళ్ళని చూశాను సో ఎవరైనా సరే పడిపోయి తలకి దెబ్బ తగిలినట్టయితే ఇమ్మీడియట్గా మనం సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళలో లక్షణాలు ఇతనికి తలలో పెద్ద గాయం జరిగింది అనడానికి లక్షణాలు వాంతులు అవడము శృహ కోల్పోవడము ఫిట్స్ రావడము మగతగా అయిపోవడము పిచ్చి మాటలు మాట్లాడము లేదంటే చేతులు కాళ్ళు పెరాలసిస్ రావడము ఇవన్నీ లక్షణాలలో ఏ ఒక్క లక్షణము ఉన్నా సరే లేదా ఏ లక్షణము లేకుండా కొంచెం ఎత్తు ఎక్కువ నుంచి పడినట్టయితే కనుక ఇమీడియట్గా సిటీ స్కాన్ చేసి ఎంతవరకు డ్యామేజ్ అయిందో దానికి ఏం చేయాలో మనం ప్లాన్ చేయాలి